సాధారణంగా చరిత్ర అనేటువంటిది ఒక కోణంలో చదివేసిన తర్వాత దానికి అలవాటు పడిపోయాక ఇంకోటి దాన్ని సమర్థిస్తూ పెరిగినటువంటి క్రమంలో దాంట్లో ఉండేటువంటి మార్పులను అంగీకరించలేము ఈ మధ్యన స్వతంత్రం సందర్భంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు ఒక కాశ్మీర్ అంశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి లేకపోతే పాకిస్తాన్ ఏర్పాటు కావచ్చు లేకపోతే ఆ సందర్భంలో బర్మా అంశం కావచ్చు లేకపోతే అప్పట్లో గిల్గిస్తాను బలోచిస్తాన్ లాంటి వాళ్ళు మనతో కలుస్తానంటే వద్దన్నాం అన్నటువంటి అంశాలు ఇవి ప్రస్తావిస్తుంటే ఏం తెలుసు మీకు అదే అట్లాగే నేతాజీ అంశంలో వ్యవహరించినటువంటి తీర్ది పెడితే దీని మీద బాగా అంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సింపిటైజర్సు ఎవరైనా ఉన్నా కూడా దాన్ని వాళ్ళకి తెలుసు కాబట్టి లైట్ తీసుకునేవాళ్ళు కొంతమందిని ఈ మధ్య కాలంలో ఈ ప్రేరకుల తయారు కారణం కావచ్చు లేకపోతే కనుక ఏమైనా యాక్టివ్గా ఏమైనా ఒక సెక్షన్ని టార్గెట్ చేయడానికి పెట్టారేమో తెలియదు కానీ వాళ్ళు ఈ మధ్యన వరుస పెట్టి మెయిల్లు కానీ ఇది అసలు నేతాజీ అనేవాడు ఒక దుర్మార్గము లేకపోతే భగత్ సింగ్లు ఇవన్నీ వాళ్ళ చరిత్రలు మీకు ఏం తెలుసు అంటూ వీళ్ళేదో అప్పుడు పుట్టినట్టు లేకపోతే వాళ్ళతో కలిసి పెరిగినట్టు చెప్పేటువంటి వాళ్ళు పెరిగిపోయారు అన్నమాట హితబోధాలు చేసేటువంటి వాళ్ళు మెయిల్ చేయడం కానీ ఆవేదనలు వ్యక్తం చేయడం కానీ ఇక్కడ వాళ్ళకి ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది నేత ఇక్కడ నేతాజీ గారితో నేను ఓట్లేదు లేకపోతే గాంధీ గారితో నేను ఓట్లేదు కాకపోతే అప్పుడుకి సంబంధించి రెండవ వ్యర్షాన్ని కూడా విన్నా నేను ఒక వెర్షన్గా ఈ రెండవ వ్యర్షన్లో ఉన్నటువంటి అసలు థింగ్స్ దీన్ని దాన్ని క్రోడీకరించుకోండి కొంచెం మనం మనుషులం కాబట్టి మనకి బుర్ర అనేది దేవుడిచ్చాడు కాబట్టి గుడ్డిగా వెళ్ళిపోయేటువంటి లక్షణం కొంత లేదు కాబట్టి కొంత తిరుగుబాటు స్వభావం కావచ్చు లేకపోతే కొంత ప్రశ్నించేటువంటి స్వభావం కూడా ఉంది కాబట్టి దాన్ని దాన్ని తర్కించుకున్నప్పుడు కొన్ని కొన్ని అంశాలు డౌట్లు వచ్చాయి ఆ డౌట్లు ఆ తర్వాత కాలంలో కొన్ని కొన్ని పరిణామాల్లో మారుతూ కనిపించింది ఇప్పుడు వీళ్ళందరికీ చెప్పాల్సింది నేతాజీ అంశంలో నేతాజీ ఆ రోజున హిట్లర్ అనేటువంటి నీచునిది బ్రిటన్ ఏది పెనంలో నుంచి పొయ్యి మీద పొయ్యిలో నుంచి పెనంలోకి లేకపోతే పెనం మీద నుంచి పొయ్యిలోకి పడేసేవాడు బ్రిటన్ కాకుండా ఆ రోజున హిట్లర్ని పట్టుకుని కనుక వచ్చి ఉంటే హిట్లర్ మన దేశాన్ని పరిపాలిస్తే తరాచికం జరిగిపోయేది అట్లాంటి వాడుతో కలిసినటువంటి తోడు మనకి నాయకుడు ఎట్లవుతాడు ఆయన్ని చేస్తే తప్పెట్లవుతుంది ఆయన్ని రాసిస్తానంటే తప్పే ఉంది అప్పట్లో రాసిచ్చారని మనం ఒక వీడియో పెట్టాను ఏది సుభాష్ చంద్రబోస్ని యుద్ధ ఖైదీగా రాసిస్తామని కాబట్టి ఇక్కడ ఈ మేధావులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి రెండవ కోణం ఇది మన గతంలో ఎంవిఆర్ శాస్త్రి గారు ఆంధ్రభూమి ఎడిటర్ గారు రాసి ఉన్నారు అదొకసారి జస్ట్ గుర్తు చేద్దామని గాంధీ గారు కాంగ్రెస్కి సర్వాధికారి తిరుగులేని నియంత అంతటి వాడికే ఎదురొడ్డి నిలిచి గెలిచిన వాడు జాతీయ కాంగ్రెస్ చరిత్రలో ఒకే ఒక్కడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది త్రిపుర కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో నేతాజీకి పోటీగా మనమందరం మొన్ననే గర్వంగా చెప్పుకున్నాం ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు పట్టాభి సీతారామయ ఆయన్ని పట్టాభి సీతారామయ్య నిలబెడితే మహాత్ముడు సర్వశక్తులు వడ్డీ ఆయన గెలిపించడానికి ప్రయత్నిస్తే ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోసే విజయం సాధించాడు దేశాన్ని అడ్డకోలుగా చీలుస్తుంటే మీరెలా ఊరుకున్నారు ఎందుకు తిరగబడలేదని విదేశీ పత్రికా ప్రతినిధి ఆ తర్వాత అడిగితే స్వతంత్ర భారత ప్రధాని నెహ్రూ పండితుడు ఏమన్నాడు అంటే అప్పటికి మా శక్తులు సన్నగిల్లాయి పోరాటాలు చేసి చేసి అలసిపోయాం మళ్ళీ ఉద్యమించి జైలుకెళ్లే ఓపిక మాకెవరికి లేదు స్వాతంత్రానికి దేశ విభజన దగ్గర దారి చూపింది అందుకే ఒప్పేసుకున్నాం అని చెప్పారు నెహ్రూలాగే ఆయనకు తోడుబోయిన కాంగ్రెస్ మహానాయకులాగే మిగతా దేశం కూడా కాడి కింద పారేసి కాళ్ళు బారజాపి కూర్చుని ఉంటే బహుశా నెత్తుటి ముద్ద స్వాతంత్రం కూడా సిద్ధించేది కాదు మిగిలిన అగ్రనేతలు అలసి సొలసి దిక్కులు చూస్తున్న సమయాన ఒక నేతాజీ చిచ్చర పిడుగులా చెలరేగాడు ఆంగ్లేయ సర్కారు గప్పి రహస్యంగా దేశం వదిలిపోయి బ్రిటిష్ వారిపై పోరుకి సాయుధ సైన్యాన్ని కూడగట్టాడు ఏకంగా ప్రవాస భారత ప్రభుత్వమే నడిపాడు స్వతంత్ర రాజ్యాధినేతగా పన్నెండు దేశాలు గుర్తింపు పొందాడు అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆజాద్ హిందూ తో దండెత్తి వచ్చి తెల్లవారి పీచమణిచి దేశవాసుల సహకారంతో భరతమాతను విముక్తి చేయగలిగేవాడు అయితే కాంగ్రెస్ వారి క్విట్ ఇండియా పోరాటం కొన్నేళ్ల క్రిందటే ముగిసిపోయింది కనుచూపు మేరలో పోరాటాలు లేవు ఈ పెత్తనానికి వచ్చిన గత్తర్లు లేవు మరి మీరేమిటి కొంపలేవో మునిగిపోతున్నట్టు అలా ఆదరా జెండా పీక్కుని పలాయనం చిత్తగించారు అంత అర్జెంటుగా స్వాతంత్రం ఇచ్చేసి చేతులు దులుపుకుపోవడానికి మిమ్మల్ని పురిగొల్పిన కారణాలేంటి అని అడిగితే పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి బ్రిటిష్ ప్రధాని అట్లీ అనంతర కాలంలో ఇచ్చినటువంటి జవాబు దానికి కారణం అతి ముఖ్య కారణం అజాద్ హిందు ఫౌజ్ ప్రభావం అంటే నేతాజీ స్థాపించినటువంటి సంస్థ అంటే ఈనాడు మనం విచ్చలవిడిగా అనుభవిస్తున్నటువంటి స్వతంత్రం ప్రధానంగా నేతాజీ ఫలం అసలు సిసలు జాతీయ నాయకుడ నిస్సంకోచంగా పేర్కొనదగ్గవాడు సుభాష్ బోస్ ఒక్కడే జాతికి దేశాన్నే లేవారికి కృతజ్ఞత అనేది ఉంటే నిత్యం స్మరించి పూజించవలసింది ఆయన్నే చెప్పుకుంటే సిగ్గుచేటు కానీ పూజించే మాట దేవుడెరుగు కనీసం కనీస మర్యాద మన్ననలకే ఆ మహానుభావుడు నోచుకోలేదు ప్రపంచంలో ఏ దేశంలోనైనా విముక్తి పోరాట కాలంలో ప్రజాకంటక ప్రభుత్వం జాతీయ యోధుల్ని వెంటాడి వేటాడుతుంది స్వాతంత్రం సిద్ధించాక ఆ యోధులే స్వదేశంలో ఘన నిరాజనాలు అందుకుంటారు కానీ మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే స్వాతంత్రం వచ్చాక కూడా జాతీయ వీరుల్ని ప్రమాదకారులుగా పరిగణించి వారి కుటుంబాల మీద నిఘా పెట్టే తప్పుడు పనికి సాధారణంగా ఏ స్వాతంత్ర ప్రభుత్వం ఒడిగట్టదు కానీ మహాఘనత వహించిన నీతులు మారి భారత సర్కార్ మాత్రం సరిగ్గా ఆ పాపిష్టి పనినే పావు శతాబ్దం పాటు జంకు లేకుండా సాగించింది ప్రజాస్వామిక విలువల నెహ్రూ పండితుడే బోసు కుటుంబీకులకు ఆయన సన్నిహితులకు వచ్చే ఉత్తరాల్ని పొంచి చూడమని వారి కదలికలను నీడలా వెంటాడమని కేంద్ర గూఢచారి దళాన్ని పురమాయించాడట ఆయన నిష్ఠగా సాగించిన ఈ నిఘాయజ్ఞాన్ని ఆయన స్వపుత్రిక ఇందిర గూడ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి దాకా యథావిధిగా నడిపించిందట ఏ రాజకీయ లబ్ధిని ఆశించి ఎవరిని సాధించడానికైతేనేమి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా దీది బయట పెట్టించిన ప్రభుత్వ రహస్య పత్రాల్లో ఈ గుట్టు కాస్త రట్టయింది ఇది అసలు మన మీడియా కానీ మనం కానీ ఎవరు ఫోకస్ చెయ్యింది అసలు నిజం ఇక్కడ బయటపడింది ఏంటంటే నేతాజీ బోస్ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిని ఫార్మోసా వద్ద విమాన ప్రమాదంలో మరణించినట్టు అప్పుడు ప్రభుత్వాలు అంగీకరించినాయి ఆయన చితాభస్మ అని చెప్పుకునే విధాన్ని టోక్యోలోని రెంకోజీ బౌద్ధ మందిరంలో భద్రపరచడము ఆ రోజుల్లోనే అయింది కదా అట్లాంటప్పుడు తమకు సింహస్వప్నమైన నేతాజీ మరణించినప్పుడు ఆయన వల్లే రాజకీయాల్లోకి దూసుకొచ్చి తమకు తలనొప్పి తేగలవారు ఆయన బంధువుల్లో ఎవరు లేనప్పుడు నెహ్రూ ప్రభుత్వం ఎందుకు భయపడింది తమ మానాన తాము బతుకుతున్న సామాన్య కుటుంబీకుల కదలికల మీద ఎందుకు గోడచర్యం జరిపింది అన్నటువంటి ప్రశ్న ఇప్పటికి కూడా కాంగ్రెస్ నేతలు వేస్తుంటారు వాళ్ళకిగా ఈ ఆన్సర్ వాళ్ళని చూసి కాదు బెదురు అసలు భయం నేతాజీకి ఏముందన్న రహస్యం దేశవాసులకి ఎక్కడ తెలిసిపోతుందో అసలు సంగతి తెలిస్తే జనం తమ మొహాన పేడనీళ్లు ఎక్కడ కొడతారని అసలు అంశం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఐదు విమాన ప్రమాదంలో బోసు మరణించాడన్న అబద్ధాన్ని యాభై ఆరు నాటి షానవాజ్ ఖాన్ కమిటీ చేత డెబ్బైలో కోస్లా కమిటీ చేత కూడా నొక్కి చెప్పించిన ఆ బోటకపు విచారణను ప్రజలు నమ్మల అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం వాజ్పేయి పవర్లోకి వచ్చిన తర్వాత వేసినటువంటి ఆర్డర్ ద్వారా సుప్రీంకోర్టు మాజీ జడ్జి మనోజ్ కుమార్ ముఖర్జీతో ఏర్పాటైనటువంటి విచారణ కమిషన్ అసలు విమాన ప్రమాదమే అబద్ధమని చెప్పింది ఆ తర్వాత కూడా నేతాజీ బతికే ఉన్నాడని నిర్ధారించింది దానికి సాక్ష్యం ఏంటంటే ఎన్డీఏ సర్కారు పోయిన యూపీఏ జమానా రావడంతో అసలు సాక్ష్యాన్ని బయట పెట్టకుండా ఆపారు కానీ అసలు సాక్ష్యం ఏంటంటే శత్రువుకి శత్రువు మిత్రుడని భావించి దేశానికి బ్రిటిష్ పెత్తనం పీడ విరగడ చేయడానికి బ్రిటన్ శత్రువు అయినటువంటి జర్మనీ జపాన్లతో నాడు చేతులు కలిపి సాయుధ సమరం సాగించాలన్నది నేతాజీ ఆశిస్తే ఈ ప్రణాళికలో మొదట్లో భాగంగా నాజీ హిట్లర్ నమ్మదగిన వాడు కాదని అర్థమయ్యాక హిట్లర్ నియంత్రణ అర్థమయ్యాక జపాన్ కూడా చిక్కుల్లో పడిన తర్వాత అదే నేతాజీ సుభాష్ చంద్రబోస్ సోవియట్ యూనియన్ని ఆశ్రయించారు బ్రిటన్పై పోరుకి సహాయం పొందాలని సుభాష్ చంద్రబోస్ అడిగితే ఆ ఉద్దేశంతో దానికి అంగీకరించినటువంటి సోవియట్ యూనియన్ ఆ తర్వాత కాలంలో బ్రిటన్పై పోరుకి సహాయం అందిస్తానని హామీ ఇచ్చి ఆయన అక్కడ ఆపింది అదే ఉద్దేశంతో విమాన ప్రమాదం మిషతో మాయమై రష్యా చేరారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎందుకంటే వీళ్ళు మీద పడతారని ఇంగ్లాండ్ వాళ్ళు వీళ్ళు ఆ సందర్భంలో వేగంగా మారిపోయిన సైనిక సమీకరణాల్లో బ్రిటన్ రష్యా ఏకమైపోయినాయి మిత్రదేశపు రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టుగా నేతాజీని సోవియట్ నియంత స్టాలిన్ సైబీరియాలో నిర్బంధించాడు ఇది కీలకం దీనికి సాక్ష్యం ఏంటంటే విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని టోక్యో రెడ్డి చేసిన ప్రకటన అనుమానాస్పదంగా ఉంది అతడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళదలుచుకుంటే ఇలాంటి ప్రకటన చేయిస్తాడని నా నమ్మకం ఇంతకీ ఏమైందో అతడు ఎక్కడున్నాడో కనుక్కోమని అప్పటి ఇండియా వైస్రాయ్ వెవెల్ తన హోమ్ మెంబర్కి పురమాయిస్తే ఆగ్నేయ ఏషియాలోని బ్రిటిష్ గూడచారి దళం ద్వారా అతగాడు సమాచారం రాబట్టి యుద్ధ నేరస్తుడిగా బోస్ని ఇండియాకి తీసుకొస్తే ప్రమాదం కాబట్టి ప్రజల సానుభూతి అతనికి దండిగా ఉంటుంది కాబట్టి అతడిని ఉన్న చోటనే ఉండనివ్వమని ఉండనివ్వటం మన క్షేమమని హోమ్ మెంబర్ చెప్తే వైస్రాయ్ తలవోపడంతో ఆయన సైబీరియా జైల్లోనే ఉన్నాడు ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఇండియాలో అధికారం చేతులు మారాక దేశవాళీ సర్కార్ పవర్లోకి వచ్చాక విమాన ప్రమాదంలో నేతాజీ మరణం కట్టుకదని నెహ్రూ ప్రభుత్వానికి తెలిసిన బోస్ బతికే ఉన్నాడని గాంధీ గారు కూడా చెప్తానే ఉన్నా కూడా కొత్త ప్రభుత్వం తాల్చుకుంటే నేతాజీని సైబీరియా చరణించి విడిపించడానికి స్వదేశానికి సౌ తీసుకురాగలిగినటువంటి శక్తున్నా కూడా కావాలని వదిలేశారు ఆయన ప్రధానవుతాడన్నటువంటి భయంతో ఇది ఎవరు ధృవీకరించారు అంటే సైబీరియా ఖైదీలో ఖైదీలో ఆయన్ని నేను చూశాను అని ఆ వైనాన్ని రహస్యంగా ఉంచే షరతు మీద రష్యాలో భారత రాయబారిని కూడా ఆయనని రష్యాలో ఉన్నటువంటి భారత రాయబారి ఒక కేజీబీ ఏజెంట్ని చూడబిచ్చే చూసేందుకు అనుమతించాడు ఆ కేబీజీ ఏజెంట్ అంటే కేబీజీ అంటే మనకి ఇక్కడ సిబిఐ అట్లాగో అమెరికాకి సీఐఏ అట్లాగో అమెరికాకి రష్యాకి కేబీజీ అనేటువంటిది వాళ్ళ గూడచారి సంస్థ ఆ గూడచారి ఒక ఆయన పదవిలో నుంచి దిగిపోయిన తర్వాత తన పుస్తకంలో రాశాడు సైబీరియాలో నేతాజీని నేను చూశాను నాకు అప్పుడున్నటువంటి అధికారులు పర్మిషన్ ఇచ్చారు బట్ డిస్క్లోజ్ చేయకూడదని ఆయన పోతున్నాం కదా అన్నటువంటి ఉద్దేశంతో రాసినటువంటిది ఆ పాయింట్ని ఇక్కడ ఈ కమిటీ వెల్లడించింది ఇప్పటికీ మిస్టరీ అనేది అదే అనమాట ఆ జైల్లోనే ఆయన మరణించారు అన్నటువంటిది ప్రధానంగా ఆయన బ్రతుకున్నారని ఇప్పుడు అనడానికి లేదు కాకపోతే అసలు నిజం సమాధి అయ్యింది ప్రజలకు సంబంధించి ఇక్కడ తమ స్వార్థం కోసం దేశ ప్రయోజనాలని పడంగా పెట్టారు లేకపోతే దేశానికి సంబంధించినటువంటి నిజమైన సమరయోధుల్ని పక్కన పెట్టారన్నదే ఇక్కడ ఇంతకుముందు కూడా ప్రస్తావించింది ఆ విషయాలని మనం ఎంతసేపటికి వన్ సైడ్గానే ఆలోచిస్తుంది ఇది నిజమని నేను ధృవీకరించట్లేదు బట్ అక్కడ ఉన్నటువంటి సెకండ్ వెర్షన్ని మాత్రమే ముందుకు తీసుకొచ్చాను మీ జిల్లా వార్తల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తలు డైలీ న్యూస్ పేపర్స్ లైవ్ న్యూస్ ఛానల్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం కరెంట్ అఫైర్స్ అన్నీ మీ ముందుంచే పబ్లిక్ వైబ్ యాప్ అందుబాటులోకి వచ్చింది డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి